విశాఖలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ జరిగిందనే ఘటన అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే, విశాఖకు చెందిన భీమ్లీ ఎంవీపీ కాలేజీలో లా చదువుతున్న స్టూడెంట్ పై తన తోటి స్నేహితుడైన వంశీ అనే వ్యక్తి ఈ మహిళా స్టూడెంట్తో అయితే ఎప్పటి నుంచో కూడా ప్రేమ వ్యవహారాలు ఉన్నాడు. దాదాపుగా 4 నెలల నుంచి కూడా ప్రేమ వ్యవహారాలు ఉన్నాడు తనతో. ఇప్పటి నుంచో కూడా శారీరక సంబంధం అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ప్రేమ అనే ముసుగులో ఈ వంశీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మహిళపై, ఈ లా స్టూడెంట్ మహిళపై ఎన్నోసార్లు అత్యాచారం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే తాను అత్యాచారం చేసిందే కాక తాను అత్యాచారం చేసిన అంటే సమయంలో, అంటే మెయిన్గా చూసుకుంటే ఏకాంతంగా ఉన్న సమయంలో తన తోటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో, జగదీష్, రాము, రాజేష్ అని కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కాల్ చేసి, వీడియో కాల్ చేసి తనతో ఏకాంతంగా ఉన్న కొన్ని సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించడం, అవన్నీ కూడా రికార్డ్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా మెయిన్గా వంశీ కానీ వంశీ స్నేహితులు అందరూ కూడా ఈ లా స్టూడెంట్ మహిళ ఎవరైతే ఉన్నారో తన మీద తీవ్ర వేధింపులకు గురి చేయడం, మెయిన్గా ఎప్పటి పడితే అప్పుడు అత్యాచారం కూడా చేయడం జరిగింది. అయితే మెయిన్గా చూసుకుంటే అప్పటి నుంచి కూడా దాదాపుగా 2-3 సార్లు అత్యాచారం జరిగినట్లయితే కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడు పడితే ఎప్పుడు ఇలా అత్యాచారం అనేటట్టు మెయిన్గా ఇలా పాలన చోటకు రావాలి, ఇలా ఏకాంతంగా రావాలి, ఇలా కలుద్దాం అనేటట్టు ఇలా కొంత ఇబ్బందికరంగా తనని వేధింపులకు గురి చేయడం వల్ల ఆ లా స్టూడెంట్ మహిళ ఎవరైతే ఉన్నారో తను చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వెంటనే గుర్తించి కూడా ఏం జరిగింది అనేటట్టు పూర్తి సమాచారాన్ని అంతా తెలుసుకోవడం జరిగింది. వెంటనే కూడా గతంలో నా పైన ఇలా కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేశాడని చెప్పి పూర్తి వివరాలు అనేవి కూడా తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే కూడా హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఇటు లా స్టూడెంట్ మహిళ ఎవరైతే ఉన్నారో తన పూర్తి వివరాలు అనే కానీ తన పేరు ఎవరు ఏంటి అనేది కూడా ఎటువంటి వివరాలు అనేవి కూడా బయటకు వెళ్ళడం చాలా గోప్యంగా ఉంచుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మెయిన్గా నిందితులు ఎవరైతే ఉన్నారో వంశీ, వంశీ ఫ్రెండ్స్ అయిన మెయిన్గా జగదీష్, రాము, రాజేష్ ఇలాగా మొత్తం 4 నిందితులు ఉండేటట్లు కొంత సమాచారం ఉంది. వీళ్ళందరి మీద కూడా ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ జైలుకు వెళ్ళే అవకాశం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రేమ అనే ముసుకులో వంశీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన స్నేహితులకు కూడా బలవంతంగా అత్యాచారం చేయించే విధంగా, కొన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా, మహిళను ఇబ్బందులకు గురి చేసే విధంగా పాల్పడ్డాడు అనేటట్టు మెయిన్గా వంశీని అయితే ఏవన్ కింద మొదలు పెడుతున్నట్లయితే కొంత సమాచారం తెలుస్తుంది. కానీ ఏదైనా